नमस्ते फ्रेंड्स, मीरु उस्तुनारु एहेचेस प्रापर्टीज। फ्रेंड्स, 3 acres 6 गुंटस प्रापर्टी वच्चिंदी। फ्रेंड्स, इदी प्यूर रेड साइल लैंड तो प्रशांतमैन वातावरणंलो गड्ड मीद सूपर अंटे सूपर गुंदी। फ्रेंड्स, इक ई लैंड गुरिंचि तेलुसुकुंदामा। इक ई लैंड विषयानिकि वस्ते, इदि 3 acres 6 गुंटस अग्रिकल्चर लैंड फर् सेल। इदि क्रिएटेड फ्रेंड्स, ఎలాంటి లిటికేషన్స్ లేవు, నక్షా రోడ్ను ఆనుకొని ఉంది ఫ్రెండ్స్। అయితే ఫ్రెండ్స్, చాలామంది ఏంటంటే నక్షా రోడ్కి లేదంటే రోడ్కి బీటి రోడ్లో రేట్ ఎక్కువ ఉంటుంది, అయితే మాకు బడ్జెట్ తక్కువ ఉంది, మా దగ్గర అంత బడ్జెట్ లేదు, కొంచెం లోపల తీసుకుంటాం, కానీ మేము బయట నుంచి వస్తున్నాం, ఎవరైనా అబ్జెక్షన్ చేస్తుండొచ్చు అని కొంతమందికి డౌట్ ఉంటుంది ఫ్రెండ్స్। అయితే చెప్పేది ఏంటంటే, మీకు ల్యాండ్ చూపించే డీలర్ మంచివాడైతే అతను ఇప్పించిన ల్యాండ్ ఏదైనా సరే ఏదైనా ప్రాబ్లం వస్తే అతనే ముందుంటాడు ఫ్రెండ్స్। ప్రతి ఒక్కదానికి రోడ్ ప్రాబ్లం వచ్చినా ఏదైనా వచ్చినా సరిగా అతనే ముందుంటాడు। కాబట్టి మీరు ల్యాండ్ తీసుకున్న తర్వాత కొన్ని రోజులైనా సరే ఎప్పుడైనా ఫ్యూచర్ అమ్మిపియాలన్నా కానీ ముందలుండి అమ్మిపిస్తాడు ఫ్రెండ్స్। అందుకోసం చెప్తున్నా, మీరు ల్యాండ్ తీసుకునే ముందు మంచి డీలర్ని ఎన్నుకోండి ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సింది గిది। ఓకే, ఇదొకటి। అయితే ఫ్రెండ్స్, కొంచెం లోపలకుండానుకో ఇన్వెస్ట్మెంట్ పరంగా ఏమీ కాదు ఫ్రెండ్స్, రోడ్ అబ్జెక్షన్ చేసినా ఏమి కాదు, రేపు అందరు మంచిగా అవుతారు, ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ పరంగా బాగుంటుంది। అయితే మేము ఫామ్ హౌస్కి గెస్ట్ హౌస్ కావాలి బాబు, మాకు లోపలకున్న పర్లేదు అంటారు। అయితే ఫామ్ హౌస్కి గెస్ట్ హౌస్కి అయితే లోపలకున్నారనుకో ఫ్రెండ్స్, లోపలకుంటుంది రోడ్ కూడా కష్టం మీద పోతాయి। అందుకోసమే నేను చెప్పేది ఏంటంటే, బీటీ రోడ్కు లేదు అంటే విలేజ్ టు విలేజ్ కనెక్టివిటీ రోడ్కి నక్షా రోడ్కి తీసుకోండి ఫ్రెండ్స్। ఎందుకంటే మీరు ఎప్పుడైనా ఫామ్ హౌస్ కట్టుకున్నారు అనుకో, ఏ రాత్రో ఏ పగలో పోయితారు, ఇట్లా పోయి ఇట్లా వస్తారు, లోపలకుందనుకో ఇబ్బంది అవుతుంది। అందుకోసం చెప్తున్నా ఫ్రెండ్స్, మీరు ఇన్వెస్ట్మెంట్ పరంగా అయితేనే లోపలకున్నా పర్లేదు తీసుకోండి। అయితే ఫామ్ హౌస్కి గెస్ట్ హౌస్కి అయితే రోడ్ ఉండేటట్టు చూసుకోరు ఫ్రెండ్స్, అది నక్షా రోడో లేకపోతే కొంచెం జర్నీ ఈజీగా వచ్చేటట్టు చూసుకోండి। ఒకనా అదేవిధంగా చాలామంది ఒక డౌట్ అడుగుతారు ఫ్రెండ్స్, మేము ల్యాండ్ తీసుకోవటం పర్లేదు, మేము తీసుకున్న తర్వాత ఎవరైనా కబ్జాలు చేస్తుండొచ్చు అని చాలామందికి అపోహలు అనుమానాలు ఉన్నాయి ఫ్రెండ్స్। అయితే ఫ్రెండ్స్, మీ డీలరు మంచి వ్యక్తి అయితే, మంచి వ్యక్తిని ఎన్నుకుంటే ఎవరు కబ్జా చేయలేరు ఫ్రెండ్స్, అతనే చూసుకుంటాడు, మీరు ల్యాండ్ సేల్ చేసేంత వరకు అతని ల్యాండ్ అనుకొని మంచిగా మీ ల్యాండ్ని సెక్యూరిటీ పరంగా ఇచ్చే బాధ్యత అతనే ఉంటుంది, అతనే చూసుకొని మీకు సేఫ్గా ఉంచే బాధ్యత అతనిదే ఫ్రెండ్స్। అందుకోసం చెప్తున్నా, మీరు చేయాల్సింది ఏం లేదు, మంచి డీలర్ని వెతుక్కోండి, మంచి డీలర్ని కనుక్కోండి, గది ఒక్కటి ఏంటి ఓకేనా। ఇక ఈ ల్యాండ్ గురించి తెలుసుకుందాం। ఇక ఈ ల్యాండ్ విషయానికి వస్తే, గిది 3 acres 6 గుంటస్ అగ్రికల్చర్ ల్యాండ్ ఫర్ సేల్। గిది క్రియేటెడ్ ఫ్రెండ్స్, ఎలాంటి ఎడ్యుకేషన్స్ ఎలాంటి కిక్కులు లేవు, విలేజ్ టు విలేజ్ కనెక్టివిటీ రోడ్డు, నక్షా రోడ్ను ఆనుకుని ఉంది ఫ్రెండ్స్ ఇది కూడా ఓకేనా। ప్రెజెంట్ ఉన్న డబుల్ రోడ్ నుంచి జస్ట్ 1 km మాత్రమే ఉంటుంది ఫ్రెండ్స్, 1 km మాత్రమే ఉంటుంది। నేషనల్ హైవే 167కి జస్ట్ 6 km మాత్రమే ఫ్రెండ్స్ ఓకేనా। ఇంకా ఇది రెడ్ సైడ్ ల్యాండ్ ఫ్రెండ్స్, అన్ని పంటలకు అన్ని గార్డెన్లకు ఏకదం అంటే ఏకదం ఉంటుంది, మీరు ఏ పంటను వేసుకోవచ్చు, ఏ గార్డెన్ వేసుకోవచ్చు ఓకే। ఇక దీని లొకేషన్ గురించి తెలుసుకున్నాం। ఇక లొకేషన్ విషయానికి వస్తే, గిది మిడ్జిల్ ఏరియాలో ఉంటుంది, ఊరుకొండ మండలం అవుతుంది, నాగర్కర్నూలు డిస్టిక్ అవుతుంది। ఇక మిడ్జిల్ నుంచి 6 km ఉంటుంది, ఊరుకొండకి 11 km ఉంటుంది, కలవకుర్తి నుంచి 19 km మాత్రమే ఉంటుంది। ఇక అదేవిధంగా రీజనల్ రింగ్ రోడ్ నుంచి జస్ట్ 11 km మాత్రమే ఉంటుంది, ముచ్చాలరావు ఫార్మసిటీకి 34 km మాత్రమే ఉంటుంది। అమన్గల్ టు షాద్నగర్ పోయే డబుల్ రోడ్ అది 4-lane రోడ్ అవుతుంది, ఆ రోడ్కి 12 km మాత్రమే ఉంటుంది, అమన్గల్ టు మిడ్జిల్ రోడ్ ఈ రోడ్ కాబట్టి కిలోమీటర్ డిస్టెన్సే ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా। ఇక అదేవిధంగా ఇది రంగారెడ్డి డిస్టిక్ బార్డర్ ఫ్రెండ్స్, అంటే మనకి ఇది నాగర్కర్నూలు డిస్టిక్ వస్తుంది కానీ ఈ విలేజ్ దాటినాం అనుకో రంగారెడ్డి డిస్టిక్ స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్। అందుకోసం చెప్తున్నా, మంచి డెవలప్మెంట్ పరంగా బాగుంది ఓకే। ఇక ఓవరాల్ నుంచి 58 km ఉంటుంది, హైదరాబాద్ నుంచి చూస్తే 82 km మాత్రమే ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా। ఇక దీని ప్రైస్ గురించి తెలుసుకుందాం। ఇక ప్రైస్ విషయానికి వచ్చేకి ఇది 45 lakhs ఫర్ ఎకర్ మాత్రమే, 45 lakhs ఫర్ ఎకర్ మాత్రమే ఓకేనా ఫ్రెండ్స్। థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ।